మై ఛానల్ మీ తెలివింటి ఆడవచ్చు ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ ఏంటి అంటే ఫ్రాన్స్ అండ్ సోయా గ్రాన్యూల్స్ కర్రీ. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసే ముందు మీరు కనుక నా వీడియోస్ చూడడం మొదటిసారి అయితే షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఫ్రాన్స్ అండ్ సోయా గ్రాన్యూల్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు సోయా గ్రాన్యూల్స్, పసుపు వేసి ఉడకబెట్టిన ఫ్రాన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు అండ్ కొత్తిమీర, కొద్దిగా పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని సోయా గ్రాన్యూల్స్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయాలి. ఖచ్చితంగా వీటిని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి, లేకపోతే ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోనికి తీసుకోవాలి. సో ఇవి మునిగే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని పసుపు వేసి ఉడకబెట్టిన ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఆయిల్లో బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఫ్రాన్స్ వేసుకుని మనం ఏ కర్రీ చేసుకున్నా వాటిని ముందు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ కర్రీ అయితే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. అలాగే లుక్ కూడా కంప్లీట్ నాన్ వెజ్ కర్రీలా కనిపిస్తుంది. పిల్లలకి డిఫరెంట్గా చేస్తే వాళ్ళు లైక్ చేస్తారు కాబట్టి సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా ఈ కర్రీని చాలా లైక్ చేస్తారు. సో ఫ్రాన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి వీటిని కాస్త ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు దీనిలోనికి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో 1 or 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి పక్కన పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ని ఈ విధంగా వాటర్ లేకుండా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ సోయా గ్రాన్యూల్స్కి మొత్తం కర్రీలో ఉన్న స్పైసెస్ అన్నీ పట్టే విధంగా మొత్తం కలుపుకొని చాలా తక్కువగా కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. జస్ట్ 1 మినిట్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికైతే మటన్ కీమా అండ్ ఫ్రాన్స్ కర్రీలా అనిపిస్తుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎవరైనా కిట్టీ పార్టీస్ లేదా పిల్లల బర్త్డేస్కి అలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేయొచ్చు. ఈ కర్రీ రైస్ అండ్ రోటీస్ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దానిలో కరివేపాకు, కొత్తిమీర వేసి జస్ట్ 1 మినిట్ ఉంటే మన సోయా గ్రాన్యూల్స్ అండ్ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతుంది. మీరు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.